वेलकम बैक टू माइनक्राफ्ट जुरासिक पार्क। सो ई रोज मैकते नैन स्पेषल वेहिकल चूपा अदी एक्सक्लूसिव टू जुरासिक पार्क अन्ना। ओके सो थ्री वेहिकल्स उपाने कदा दाँटो मैं क्राफ्ट क्राफ्टिंग से ईटम्स मोतमी रेडी उबी वन मन वेल्लन तरह याडेस दाँटो की सो नो इश्यूस इनवेटर मोतमी पड़ेसाया यस अंड मन का इन पार्टस इंतकी अवसर लेने लवल पड़े प्रस्ताव की टॉर्च अवसर मन की अंत अवसरमे बैठक वेते अवसर ले सर उचे सारी दींट वेदागो मोतम रेडी का इंक वे चूसर कदा यस रेडी अदी इंत नैन क्राफ्ट ईटम कार विंडस्क्रीन ओके कावास कदा अंड रेडी कार चासिस नेक्स्ट कार सीट्स इवे लेकिन कष्टमे मरी इकड़ रेडी फाइनल अदला इंका चला इंजन सिस्टम इधी कदा असल मन की मेन नेक्स्ट इंकेमना टायर्स टायर्स नागुव दीकमा अंत नागे कावल का रावे अंत रेडना इकड़ता कार रेडी अंका मेबी ఐరన్ ఒకటి తక్కువైంది పెట్టేసాను కదా అది ఆల్రెడీ ఇంకేం కావాలి మరి అయిపోయినట్టే మరి ఎందుకని ఇక్కడ చూపించట్లేదు డైస్ లేవు నా దగ్గర అది మ్యాటర్ రెడ్ క్యాక్టస్ ఎల్లో అండ్ ఆల్సో లైమ్ కదా అవును మిగతా ఇంకా లావులు పడద్దు అనుకుంటే ఊలు అవసరం లేదు నాకు నో ఇది కూడా వద్దు ఇవేం అవసరం లేదు ఇంకా పంపించి అన్నిటిని ఐరన్ మాత్రం ఉంచుకుంటా అంతే గ్లాస్ పెన్స్ అవసరం లేదు ఐరన్ బార్స్ కూడా అవసరం లేదు అంతే మిగిలిన ఒక్క డై ఏంటిది లైమా కా లైమే yes ఇదే ఈసారి వెళ్ళిపోయి కార్ ని రెడీ చేసేద్దాం ఇది ఎందుకు నా రావట్లేదు ఏంటి ఓకే కార్ పార్ట్ రెడీ చేయలేదు నేను ఇంకా పిచ్చ కామెడీ yes ఇక్కడతో కార్ మనకి రెడీ అయిపోయింది అన్ఫినిష్డ్ కార్ దీని మనం ఇలాగా డ్రైవ్ చేయలేం అండ్ ఇంకొక ఐటమ్ కావాల్సి ఉంది అదే గ్లాస్ పెయింట్స్ లోల పెట్టేసా ఇప్పుడు చూడండి వెంటనే రెడీ అయిపోద్ది కార్ फोर्ड एक्सप्लोरर दीन पेर वे आलरे पे इक रेसीपी कोसम ओके सो वेकोचु का कदा अंकेसारे रेसीपी चूपे मरी लास्ट टाइम अंत लांग स्किस्तान ले पीटर गड मन की हैंड वेलिपे लास्ट एपिसोड यस मत खाली अल्ल स्ली पड़को अय्या ओके दी प्लेद अट्ला दी तो सर तिगत नैन क्रेपर इलरा पोद्दु पोद्दुने नी मोखं एंदुकु चूसा नेनु असला ई रोजु बागा जरगदेमो अनुकुंटुन्ना मरी ओके आर्रा नुव्वु वच्चे लोपल एपेस्ता निन्नु मेगल्डन्स दीनि संगति चूसुकोंडि मीरु वाटर लो पंपदाम अनुकुंटुन्ना नेनु गन पौडर तिंटारु इदि तिनवले अलागो तिंटाय गोम तीसि लेदु डाल्फिन्स अयिते दांतो आडुकुंटायि अंटे एवना ऐटम्स थ्रो चेस्ते वाटितो आडुकुंटायि अन्नमाट हलो स्टेगोसॉरस అండ్ మందొంది కదా అది కూడా ఫుల్ గా గ్రో చేస్తదమ్మా అంటే ఈ కలర్ లోకి వస్తుందా రాదా అని చెప్పేసి నాకు ఉన్న ఒక చిన్న డౌట్ ఓకే మీరు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు ఈ కార్ కోసం yes finally మనకైతే జురాసిక్ పార్క్ సంబంధించిన ఓకే ఇలా ఆటోమేటిక్ గా డోర్స్ ఓపెన్ అయిపోతాయా ఓహో మామూలుగా లేదుగా సెటప్ క్రేజీ సరే ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కొచ్చాను నేను నో ఫ్రంట్ ఎక్కాలి సౌండ్ కూడా బాగుందిగా కాస్త జూమ్ అవుట్ చేసేద్దాం అన్నండి ఎలా పెట్టినా అంతకేం కనిపించట్లే చెప్పాలంటే ఏయ్ ఇది బాగుందిగా గతుకులు వెళ్ళనట్టు కానీ నేను మాత్రం అలాగే ఉన్నా కదలకుండా ఫ్యూయల్ లాంటివి ఇవ్వలేదు మంచి పని చేశారు ఇచ్చుంటే నాకే చిరాకు వచ్చేసింది బాడికి ఇది ఎక్కగలరా ఓకే బ్లాస్ కూడా మనకి బ్రేక్ అయిపోతున్నాయి ఏమైనా డైనోసార్స్ని ఎక్కించుకోగలనా దీంట్లో అలా ఇచ్చుంటే బాగుండేది కానీ డైనోసార్స్ పట్టేంత స్పేస్ ఎక్కడ ఉంది దీంట్లో నాకు ఇది బాగా నచ్చిందబ్బా yes మనకి మిగతా కార్లు చూసుకుంటే వెంటనే అలాగా కిందకి దిగిపోతాయి ఇది మాత్రం కాస్త డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే జీప్ చేద్దాం అండ్ ఫైనల్గా వచ్చేసి చాపర్ అది కూడా చూపిస్తా కానీ అన్నీ ఒకటే ఎపిసోడ్లో అయితే అనుకోవట్లేదు ఎందుకంటే ఒక్కొక్క దాన్ని బాగా టెస్ట్ చేస్తాను కదా తెలిసేది సో అందుకే ఈ ఎపిసోడ్లో దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో జీప్ ఉంది ఇంకొకటి జీప్ రాంగ్లర్ బాగుంటుంది అది కూడా అండ్ ఫైనల్గా వచ్చేసి చాపర్ అది మనకి మోస్ట్ యూస్ఫుల్ అని చెప్పొచ్చు దీంట్లో ఎందుకంటే ఎక్స్ప్లోరేషన్ కోసం అవును అందుకే అది బ్లూది వదిలేసినట్టున్నా నేను లాస్ట్ టైం తెరిజునోసారస్ కానీ ఇక్కడ లేదు ఓకే ఇక్కడ ఉంది రెండు కూడా ఇక్కడ ఉన్నాయి
అండ్ మన దానికి కూడా బ్లూ వచ్చేసింది అబ్బా క్రేజీ. అరే రే 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 కొడతావేంటి స్పైనోసారస్ ప్లీజ్ లేగు అడ్డం లేగా కొండలని కేస్తుంది ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ మామూలుగా లేవు కదా నీ. ఓహో ఎలా కూడా చేయొచ్చా నేను నాకు తెలియదు ఇది. ఎస్ మన కారు ఇప్పుడు ఇరుక్కుపోయిందని చెప్పేసి అనుకోకండి ఓకే నేనే ఆపిస్తా అలాగా ఒకసారి ఉండండి అయితే మళ్ళీ ట్రై చేద్దాం. ఓ సారీ 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 మరి స్పైనోసారస్ని దాటుకుని వచ్చాను దానికి డ్యామేజ్ అవ్వలేదా పెద్ద కామెడీ. కింద స్టెగోసారస్ ఉంది స్టెగోసారస్ బ్రౌన్లో ఉంది ఇది అయితే అన్నీ ఒకటే కలర్ కాదనమాట మనకు వచ్చింది పెద్ద అయితే ఎలా ఉంటుందేమో దాన్ని ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తా వెళ్ళిపోయి కానీ ఒక్క నిమిషం ఉండండి కొడతావేంటి నన్ను అంత సినిమా లేదు. ఓకే వెహికల్లో ఉన్నప్పటికి తగులుతుంది అబ్బా నాకు ఎలా ఇష్టం ఎలా ఇచ్చాం నేను కామ్గా వెళ్ళిపోయేవాడిని అది నన్ను గెలికింది ఇంకా అక్కడతో కోపం వచ్చింది నాకు. టీరాక్స్లో మళ్ళీ స్పాన్ అవ్వ కదా ఇక్కడ అండ్ ఆల్సో బ్రాకియోసారస్ కొత్తది మామూలుగా లేదు చూపించమంటే అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో ఎందుకంటే మనకి బ్రాకియోసారస్ లోల్ పెట్టాం కదా అది కాదు మనం మళ్ళీ వేరే మోడ్ వేసుకున్నాం కదా దాంట్లో బ్రాకియోసారస్ మాత్రం చాలా పెద్దదే మన దగ్గర ఉన్న బ్రాకియోసారస్తో కంపేర్ చేసుకుంటే అదే పెద్ద అనుకుంటా చూపిస్తాలే మీకు ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే. అంటే నేను చూసా ఇదే ఏరియాలో కానీ ఇప్పుడు నాకు కనిపించట్లేదు మేబీ టీ స్పాన్ అయిపోయి ఉండొచ్చు చూద్దాం ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్లో కనిపించకపోతే నేనే స్పాన్ చేసి మరీ చూపిస్తా ఓకే. ఇంటీరియర్లోకి అయితే వెళ్ళిపోదాం ఈసారి. ఓ అరే నాయనో ఇలా బాగానే ఉంది నాట్ బ్యాడ్ కానీ గొతుకులు వచ్చినప్పుడే చాలా కష్టమైపోతుంది అబ్బా ఈ లీవ్స్ని తీసేస్తుంది కదా ఇది బాగా నచ్చింది నాకు అంటే మనకి స్టక్ అయిపోకుండా ఏదడ్డు వస్తే తీసేస్తుంది ఇంకా చూసారు కదా ఇది బ్రాకియోసారస్ కార్ని ఎలా పడితే అలా పావనిస్తున్నాను నేను. లెట్స్ గో దీనికి టైర్లు పోవడం ఇంజిన్ పోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా ఓరి నాన్న స్టక్ అయిపోయింది అనుకోండి ఇది కారా ఇంకేమన్నా నాకు తెలియగడితే చూడండి ఎలా పడితే అలా పావనిస్తాను అంటే ఇది నన్ను కొడుతుంది ఇప్పుడు హలో దానికి తగలనే లేదా ఏంటి. హలో నమస్తే బ్రాకియో ఓకే దానికి ఉన్న సైజ్కి ఇంకా డ్యామేజ్ కూడా తెలియదు అనుకుంటా దానికి మ్యాటర్ అది కొద్దిగా ల్యాగ్ అవుతుంది ఐ థింక్ ఈ వెహికల్ వల్ల అనుకుంటున్నా లేకపోతే ఇక్కడ డైనోసార్లు అయినా సరే ఎక్కువ ఉండొచ్చు డైనోసార్లు ఎక్కువ ఉన్నాయేమో అని నా డౌట్. చికెన్ పోయిందా పోలేదురా ఏదో చిన్న డైనోసార్ ఉంది అది మన దగ్గర కూడా ఉన్నదే అనుకుంటా కలర్స్ వేరున్నాయి మనం జురాసిక్ పార్క్లో పెట్టుకున్నాం కదా ఇంకా ఒకటి ఫిక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ కాదు కొన్ని కొన్ని వాటికి వేరే వేరియేషన్లు కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో నాకున్న ఒక చిన్న డౌట్ ఏంటంటే మన దగ్గరన్న ఇదేంటిది పింక్ కలర్లో ఉంది ట్రీ నేను ఎప్పుడు చూడలేదు ఇది జురాసిక్ పార్క్లో ఒక్క నిమిషం ఉండి దాని దగ్గరికి వెళ్దాం దీన్ని మళ్ళీ నార్మల్ చేసేద్దాం. ఎస్ ఉండండి ఒక్క నిమిషం ఎస్ ఓకే దిగిపోదాం ఈసారి. ఇలాంటి ట్రీ నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు జురాసిక్ పార్క్లో. ఇది ఏ వుడ్ స్ప్రూస్ వుడ్ మరి దీనికి ఇది ఎందుకు వచ్చింది అయితే డిఫరెంట్ అనుకుంటా. సాప్లింగ్స్ ఏమైనా డ్రాప్ చేస్తాయో ప్లీజ్ అంటే జురాసిక్ పార్క్లో. అవును జురాసిక్ పార్క్లో దీనికి మించినే ఉన్నాయి కదా మనకి ట్రీస్. నేను చూడండి దీనికోసం వెయిట్ చేస్తూ ఉండిపోయి అక్కడ క్రేజీ. అరే నేను ఎక్కుతాను ప్రతిసారి అలా డోర్లు తీయాల్సిన అవసరం లేదు ఓకే. దీనికి డ్యామేజ్ ఉంది చూసారా ఎస్ బ్రేక్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా అదే డ్యామేజ్. ఒకవేళ అయిపోతే మళ్ళీ కొత్తది క్రాప్ చేసుకోవాల్సింది అనుకుంటా రిపేర్కి ఏమైనా ఇచ్చి ఉంటే బాగుండేది. బ్యాక్ డోర్ ఓపెన్ అవుతుందా కామెడీ నో ఓపెన్ అవ్వట్లేదు నేను ఇంక ఎలాగే ఎక్కచ్చు కదా ఇది అబ్బా అసలైన కామెడీ అంటే. సో చూసారు కదా పైన మనకి బ్లాక్స్ బ్రేక్ అయిపోయిన సింబల్ అయితే కనిపిస్తుంది అంటే అలా ఇండికేషన్ దాన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవాలి కార్కి హెల్త్ ఇంకా ఎంత ఉందో. ఐ థింక్ 10% వరకు డ్యామేజ్ అయినట్టు ఉంది. ఈ ప్రతి బ్లాక్ తగులుతున్నాయి కదా అవన్నీ డ్యామేజ్ చేస్తాయి దీనికి. హలో ఎలాస్ మొత్తం ఓవర్ నేను వాటర్ ఉంది అక్కడ ఓరి ఒరి 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 కొట్టుకో ఏంటిది డైనోసార్ కొత్త డైనోసార్లా ఉందా ఇది ట్రీస్ని లేపేస్తుంది ఇది కారు. ఓకే నేను ఎక్కడ ఆగుతా ఒకసారి ఫస్ట్ పర్సన్ వ్యూ వారిని అది ట్రైసెరాటాప్సా అది అనుకుంటా కానీ దాంతో కంపేర్ చేస్తే మన దగ్గర ఉన్నది చాలా బాగుంటుంది టీరెక్స్ అదేమో అనుకుంటున్నాం మరి. సర్లే నేను ఇంకా వెళ్ళను దాని దగ్గరికి ట్రైసెరాటాప్స్ నిన్ను నేను కిల్ చేయొచ్చా ప్లీజ్ నీ బేబీ కావాల్సి ఉంటుంది నాకు సో దానికి అనమాట టీరెక్స్ ఎలాగో మనల్ని కొట్టలేదు. ఓరే అది దాని ఏదో అంటారబ్బా వెల్లోసిరాప్టర్ రైట్ ఎస్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు
ఎందుకంటే జొరాసిక్ పార్క్లో చూసా దీన్ని, అంటే సినిమాలో. ఎలాస్మో తెరియం, వెళ్ళి నీ పని చూసుకో. నేను వేరే డైనోసార్స్ అంటున్నాను, అనవసరంగా నిన్ను హంట్ చేసుకునేలా మాత్రం చేసుకోకు. ఓకే, నన్ను కాదా? అంటే ఎలాస్మో తెరియం అంత సాధారణంగా కొట్టను నేనైతే. ఓకే, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. వెలోసిరాప్టర్ ఉంది దగ్గరలోనే, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎస్ పోయింది పోయింది. ఓకే, ఇక్కడతో మొత్తం అన్ని కూడా కలెక్ట్ చేసుకుందాం, వెళ్ళిపోదాం బేస్కి. ఆ తర్వాత ఏంటది, టీరక్సా? ఓకే, మనం స్టార్టింగ్లో రైడ్ చేసేవాళ్ళం కదా, అదే ఇది. కానీ ఇది కొత్త డైనోసార్, అంటే కొత్త మోడల్ అన్నమాట. ఓకే సరే, మిగతావి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఎందుకంటే ఈ ఎపిసోడ్కి నేను ఇంకా సేఫ్గా ఈ కార్ని ఇంట్లో పెట్టాలనుకున్నాను. దీనికి మళ్ళీ డ్యామేజ్ అయితే ఐటమ్స్ ఎలాగో ఉన్నాయనుకోండి, కానీ ఫస్ట్ క్రాప్ చేసింది కదా, అందుకే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుందాం అనుకుంటున్నా. ఇటు సైడ్ నుంచి కంటే మనకి బ్యాక్ సైడ్ నుంచే సేఫ్ అనుకుంటా. అసలు వెళ్ళడానికి కుదురుతుందా ఇటు సైడ్ నుంచి? నాకు డౌటే. ఎక్కేస్తున్నా, వెళ్ళిపోతున్నా. ఓరి నాయన, ఏంటది టైటానిస్సా? నువ్వు కూడా కొడేస్తున్నావు అక్కడికి నన్ను? అందరికీ లేదురా రే, వెళ్ళిపండు వెళ్ళిపండు. ఎస్, సారీ సారీ అలా స్మృతిర్యం, సారీ సారీ. ఈ కారు ఒకటి నా మాట వింటలేదు అసలు. పో 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 పో. ఎస్, మళ్ళీ ఎవడు రాపేది? చెట్లా? ఓకే చెట్లే. ఇక్కడ ఇంకా చాలా డైనోసార్లు ఉన్నాయి. మీకు ఈ ప్లేస్ గుర్తుందా? ఎవరికైనా గుర్తుంటే మాత్రం నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను ఎటువంటి క్లూస్ కానీ ఏమి కూడా ఇవ్వను, ఈ ప్లేస్ గుర్తుంటే మాత్రం చెప్పండి అంతే నాకు కామెంట్ సెక్షన్లో. ఓకే ఓకే ఓకే, ఎదుర్తాను వేస్తున్నాను. చూసారు కదా, ఇది మందే, అక్కడ ఉన్నది కొత్త డైనోసార్. ఏది నచ్చింది మీకు? అంటే రియలిస్టిక్గా ఉన్నాయి కానీ మోడల్ పరంగా ఎందుకో నాకు ఇదే నచ్చింది. టీరెక్స్ మాత్రం కొత్తదే నచ్చింది నాకు, పాద్ది అంతగా ఎక్కలేదు. ఓకే, ఇలా వెళ్ళడం కష్టమేనా అబ్బా? సర్లే, రివర్స్లోనే వెళ్ళిపోదాం. ఎక్స్ప్లోరేషన్ చేసినట్టు కూడా ఉంటుంది, ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదామే. అది మరీ కొండ ఎక్కలేనట్టుగా ఉంది. సారీ, తప్పుకోవాలి అమ్మయ్య. నైట్ అయిపోతున్నట్టుందా, నేను బెడ్ కూడా తెచ్చుకోవాలనుకుంటున్నా. ఎలా పడితే అలా వచ్చాడమే బయటకు వచ్చేటప్పుడు. ఎస్, వెళ్ళిపోతా వెళ్ళిపోతా, అది ఏదో వచ్చేస్తుంది నా దగ్గరికి. ఓకే, ఇది కొండలు సైతం ఎక్కిసింది, చిన్నదానికి ఆగిపోయింది. డ్యామేజ్ తగులుతుంది వాటికి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, కార్ని అలా ఉంచేస్తా లేకపోతే చెప్తున్నా. అది అబ్బా, మీరు కనుక కొడితే నేను మళ్ళీ స్టార్టింగ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తే కొట్టకండి, దండం పెడతా దండం పెడతా. బాబోయ్ వారి నాయన, అయిపోయాను నేను అయిపోయాను అబ్బా, నాకేం కనిపించట్లేదు కూడా. కానీ ఎటు సైడో పారిపోతున్నా, ఎటు సైడో కూడా తెలియదు నాకు. ఓకే వచ్చేసానులే ఎక్కడికో మొత్తానికి. వా క్రీపర్. ఓకే, టార్చ్ 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 టార్చ్. ఎస్, మళ్ళీ ఎవరు రాపిది వస్తుందా ఇంకా స్టైల్? లేదులే అమ్మయ్య, బతికిపోయాం ఈరోజుకి. వస్తుందా? లేదులే. స్లిప్, ఫాస్ట్గా స్లిప్. చావు అంచుల దాకా వెళ్ళొచ్చేసాం అప్పుడు మనం ఇదే. అండ్ అదొకటి, ఇది కొత్తది కదా నాకు పీఓబి, అది కూడా ఇబ్బంది అయిపోయిందిలే. ఈసారి రండి చూసుకుందాం, అసలు చూసుకుందాం రండి. ఎక్కడ ఉన్నారే ఏది ఇది? ఆ రెండైనా సార్లు పోయినాయి అండి కొంతసే. నా కార్ ఏదో అయ్యా. ఓ అన్నాయన, టీరెక్స్. ఇదేంటిది బయట తిరిగింది? ఫైనల్లీ మన కార్ ఏదో దొరికేసింది. కానీ ఇంకా నన్ను తరిమేలాగే ఉన్నాయిగా డైనోసార్లు. సరే ఇటు సైడ్ నుంచి వెళ్ళడం ట్రై చేస్తూ ఉండండి, కేర్ఫుల్గా వెళ్ళాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే వాటర్లో ఉంటాం. అటు సైడ్ టీరెక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎలా స్మో, ప్లీజ్ ప్లీజ్. ఇలా వచ్చి ఇరుక్కుపోయేంటప్ప మనం. ఓకే, అది కూడా చాలా అంటే చాలా డేంజర్, మామూలుగా చేయదు డ్యామేజ్. నేను ఇంకాకి తెల్లే వెళ్ళిపోతా. నేను అన్న ప్రతిసారి నాకు భలే అంటిస్తుంది లేదు కారు. అరే నువ్వు అన్నింటినీ ఎక్కేస్తావు కదా, ఆకుల దగ్గర ఎందుకు ఆలోచిస్తున్నావు? నన్ను కావాలని బుక్ చేయాలని పెట్టుకుందబ్బా ఇది. ఈ కారు మాత్రం బలంగా పెట్టుకుంది. నెక్స్ట్ వచ్చే జీప్ ఎలా ఉంటుందా అని చెప్పి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేను. ఎందుకంటే ఇదే బాగుంది, ఆ జీపు అది ఇంకా బాగుంటుందేమో అని చెప్పి నా చిన్న ఎక్స్పెక్టేషన్ అన్నమాట. చూడండి అసలు ఎలాంటి రోడ్లు ఎక్కేస్తుందో, అంటే ఎలాంటి కొండలు ఎక్కేస్తుందో. ఇప్పుడున్న జురాసిక్ పార్క్ ఎటు సైడ్? నేనే టోటల్గా మర్చిపోయా. ఓకే ఇది అదా. ఓకే గుర్తొచ్చేసింది లేక, అవసరం లేదు బాయ్ బాయ్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మన పార్క్ వచ్చేస్తుంది. హలో అంకిల సోరస్, నిన్నేం చేయను. కార్ స్పీడ్ తగ్గిపోయింది. ఎస్,
అయితే మనం జోరాసిక్ పార్క్లో చాలా అంటే చాలా కార్లు చేసుకోవాలి అలాంటివి. ఎందుకంటే చూసారా జస్ట్ ఒక చిన్న ట్రిప్ మొత్తానికి కారు ఇలా అయిపోయింది పరిస్థితి. ఇంకా రెండు మూడు సార్లు తిరిగేదానికైతే ఇంకా కారు పోతుంది ఖచ్చితంగా, అనవసరంగా ఎక్కడ చోటుకు వెళ్ళిపోయి బుక్ అయిపోతాం. సో అందుకే ఇంకా కొన్ని క్రాఫ్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే బెటర్. ఫైనల్లీ వచ్చేసాం మనం అయితే పార్క్లోకి. దీంతో మన బ్లాక్స్ పోతాయా పెట్టినవి, ట్రై చేద్దామండే. ఆహా లేదు, థ్యాంక్ యూ. అంటే నేను పెట్టినవి కూడా పోతాయేమనుకున్నాను బట్ లేదు. ఇటు సైడ్ నుంచి లేదు. ఐ థింక్ స్టోన్ ఇలాంటివి పోవనుకుంటా. వుడ్డే పోవట్లేదు, ఓన్లీ ఆకలే పోతున్నాయి. ఎస్ అదే నాకు అది అర్థమైంది. మనం ట్రైసెరాటాప్స్ది తీసుకొచ్చాం కదా బోన్స్, అవి చూద్దాంలే నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే, ఎందుకంటే అంతగా మోడల్ నాకు నచ్చలేదు, రియలిస్టిక్గా ఉన్నప్పటికీ అంతగా నచ్చలేదు నాకు. సో అందుకే దాన్ని పెడతానో లేదో కూడా డౌటే అనమాట. ఇంకా దీన్ని ఇక్కడ ప్యాక్ చేసేస్తాను. నైస్, స్వాడీ ఇచ్చానండి దీంట్లో. అవును కొట్టచ్చా దీంట్లో, కారు ఇలా వచ్చేస్తుందా అంటే మళ్ళీ కొడితే డ్యామేజ్ అవుతుందేమని ఇంకా ముట్టుకోవాలి ఆ కార్ని. ఇలా అని తెలిస్తే ఎప్పుడు చేసేవాను కదా, అక్కడ నుంచి కారు వేసుకుని రావాలేంటి అంత ఇరుకులోంచి. సరిపోయింది గైస్, ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. రిపేర్ అయిపోయింది ఇది, ఓకే. అయితే ప్రతిసారి కొత్త కారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఒకసారి కొట్టడం, ఎస్ మళ్ళీ ఇలా పెట్టేయడమే. ఎప్పుడైనా మనకి బ్రేక్ అయిపోతే మాత్రం ఇలాగే చేద్దాం. సర్లే, దీనివల్ల ఒక మంచి విషయం అయితే తెలిసింది. ఓకే, ఇంకా పివో అయితే నార్మల్లోకి వచ్చేసాను, చూడడానికి చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే మీకు జీప్ని కూడా చూపించేస్తా. సో ఇది గైస్ మొత్తానికి జీప్ వచ్చేసి. సో చెప్పండి మన జూరాసిక్ పార్క్ యొక్క స్పెషల్ వెహికల్ గురించి మీరు ఏమంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను, ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, మంచి చాలా కావాలి, సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.